మేడం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండొచ్చు కొన్ని వస్తువులు ఉండకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు ఇంట్లో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళే ఆఫీసులు అంటూ పరుగులేడుతూ ఉంటారు కష్టాలు అంటూ బాధపడుతూ ఉంటారు కొంతమందికి తెలియక చేస్తూ ఉంటారు కొన్ని వస్తువులు ఇంట్లో ఉండకూడదు అలాంటి వస్తువులు ఏంటమ్మా ఏ ఉండకూడదు ఇంట్లో శ్రీమ త్రీ నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమతి సింహాసనేశ్వరికుండా సంభూత దేవకార్య సముచిత ప్రతి మనిషి కూడా మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలంటే నెగిటివ్స్ మన ఇంట్లో తిరిగాడుతున్నప్పుడు మన వస్తువులు ఏం వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి మనకి ఎందుకు అన్నీ కూడా ఏ పని అవ్వడం లేదు మనం బయటకు పెడతామండి వెళ్ళిన వెంటనే మనకి ఎవరు ఎదురొస్తారు ఎదురొచ్చిన వల్ల కాలేదంటాం పెళ్ళి ఎదురొచ్చింది కాలేదంటాం ఆ తర్వాత శకున శాస్త్రాలన్నీ తిరిగేస్తాం విత్తలు ఎదురైతే కనుక ఇది కాదంటాము అదేవిధంగా అందరూ పుణ్య లే భగవంతుణ్ణి తెలుసుకున్న ప్రతి స్త్రీ మూర్తి పుణ్యశ్రీయే ఏది దేవుడే లేడు అనేటటువంటి మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు తప్ప అందుకని అందరూ కూడా వాళ్ళే అది భగవంతుడు మాటగానే నేను చెప్తున్నాను అందువల్ల ప్రతీది కూడా విభజించి పాలించకండి ఒక స్త్రీమూర్తిని ఎప్పుడైతే సత్వగుణ తమో గుణ రజోగుణంతో ఉన్నటువంటి స్త్రీ తత్వాన్ని ఎప్పుడైతే మీరు బాధ పెట్టారో అది తప్పనిసరిగా ఉసురు అనుకోండి ఏమన్నా అనుకోండి తగలడం అనేది ఖాయం ఎవరు కొంతమంది ఏమిటంటే ఎదురు పెడు పెడుతూ ఉంటారండి వెడుతూ వెడుతూ టపక్కన ఆ ఎదురు నచ్చక వెనక వచ్చేస్తారు కానీ వాళ్ళు పని పోనే అవుతుందా ఇంటికి ఇంట్లోకి వస్తారు గాళ్ళు కొడుకుంటారు చేతులు కొడుకుంటారు నీళ్లు తాగుతారు ఇహ ఏమిటో నోట్లో వేసుకుంటారు మళ్ళీ ప్రయాణం ఇవ్వతారు కానీ అవ్వదు ఆ అంటారు అయినా కూడా అవ్వలేదంటారు అలాగా మనం కొన్ని కొన్ని మూఢ నమ్మకాల కింద తయారైపోతున్నాం కానీ పరిస్థితి ఏంటంటే ఇంట్లో నువ్వు వరండాలన్నీ డంప్ చేసేస్తున్నావే ఇస్తున్నావే ఎందుకన్నా పనికొస్తే ఎప్పుడైనా పనికొస్తే ఇట్లా అన్ని వరండాలన్నీ నువ్వు అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా అన్ని పిచ్చి సామాన్తో పడేయకుండా ఉంచి వదిలేస్తున్నప్పుడు నీకు నెగిటివ్ ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది అది ఎందుకు చూడటం లేదు అదేవిధంగా గోడలకి ఎప్పుడో ఇది పురాణమే వేసినటువంటి రంగులు మళ్ళీ ఆ రంగులు కూడా వేయడానికి ఎందుకు ఇది అద్దెలు కదా మనం ఎందుకు వేసుకోవాలి ఆ తర్వాత ఖాళీ చేసిపోదాం అనేసి ఆ గోడలన్నీ సున్నాలు సరిగా లేక అవన్నీ కూడా పిచ్చి పిచ్చి రాతలతో పిల్లలు గీతలు గీస్తూ ఉంటారు చిన్న పిల్లలు ఉంటే ఆడ పిల్లలు పెన్సిల్ తో ఇష్టమైన వేసేస్తూ ఉంటారు మ్యాప్లు అవన్నీ కూడా మీకు నెగిటివ్ ఎనర్జీస్ అవి ఉండకూడదు అదేవిధంగా మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక మనం తిన్న ఆహారం సింకులో గిన్నెలన్నీ కూడా పడేసి అవి భోజింకలు తర్వాత చూస్తేనేమో ఇహ రకరకాలన్నీ క్రిములు కీటకాలు తెల్లవారులు ఉంటాయి అవన్నీ తిరిగి ఆడిన తర్వాత తెల్లవారు మళ్ళీ వెళ్ళి మనం బయట పెట్టుకొని ఆ తర్వాత అవన్నీ కూడా శుభ్రం చేయించడం జరుగుతుంది అలాగా ఎండిపోయిన గిన్నెలు ఆ సింకులో ఉండకూడదు మీరు బయట పెట్టుకునేదే డైరెక్ట్ పెట్టేసుకుని అక్కడ నీళ్ళలో నానబెట్టినట్లయితే చాలా మంది పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా తిన్నగా కంచెం వెంటనే కడుక్కునేవాళ్ళు ఎందుకంటే కంచం ఎండిపోతే మనుషులు ఎండిపోతారు బతుకులు ఎండిపోతాయి అని అంతటి పట్టింపు ఉండేది వెంటనే శుభ్రం శుభ్రం చేసేసుకునేవాళ్ళు ఆ తర్వాత అది నెగిటివ్ ఎనర్జీ కింద వస్తుందని ఐదో విషయానికి వచ్చినట్లయితే గనక కొంతమంది కారణం ఉన్నా లేకపోయినానండి అవసరం ఉన్నా లేకపోయినా భోరు భోరు నేర్చు ఉంటారు ఎందుకు ఎప్పుడప్పుడుబో తలుచుకుని ఏ అవన్నీ ఏమన్నా అప్పుడు అయిపోతాయా అప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు అవన్నీ తలుచుకుని నువ్వు ఏడిస్తే జరిపోయిన కాలం వస్తుందా రాదు కదా ఎవరో ఏదో అన్నారని ఇప్పుడు కూడా కారాలు మిరియాలు అలా నూరుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తాయి దాని వలన కూడా ఇంట్లో ఇవన్నీ కూడా చెయ్యకూడని పనులు చేయాల్సిన పనులు ఏంటంటే శుచి శుభ్రతతో ఉండడం ప్రేమగా మాట్లాడటం హితంగా మితంగా మాట్లాడటం ఉండే పదార్థాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ఓం భూర్భుస్వాహాంతు సవితిర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దియో యోనప్ర చదయాత్తు అని మీరు తయారు చేయ ప్రసాదం వండుతున్నప్పుడే అప్పుడు తినేస్తోంది అమ్మవారు ఇంక అంతకన్నా ఏం కావాలి గాయత్రి మాత అదే విధంగా మీరు ఏమి ఏమీ రాదండి నాకు నమ్మకం శివయ వచ్చుగా ఓంకారం వచ్చు కదా వంగం గణపతి అయిన మహా వచ్చు కదా నీ ఇష్ట దేవతారాధన నీ కుల దేవతారాధన లేకపోతే గ్రామ దేవతారాధన ఎవరిని ఒకరిని తలుచుకుంటూ మనం ఎప్పుడైతే వంట చేసామో తప్పనిసరిగా అది ప్రసాదం కింద మారుతుందమ్మా నైవేద్యాలు మీరు మహా నైవేద్యాలను గిన్నెలు గిన్నెలు అక్కడ పెట్ట మీరు చేసేటప్పుడే మీరు చేసినప్పుడే ఏమవుతుందంటే పాత్ర శుద్ధి జరిగిపోతుంది పాక శుద్ధి జరిగిపోతుంది అందువల్ల అవి నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో ఇప్పుడు కూడా ఉండకుండా చేస్తుంది పదార్థ శుద్ధి అయిపోతుంది తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎవరు భోజనాలు చేయట్ల అందరూ టీవీ చూసుకుంటూ చక్కగా కూర్చొని ఆ టీవీ ఈ టీవీ ఓ టీవీ నొక్కుంటూ ఆ టీ ఆ టీవీల్లో ఏడుపులు ఏడుచుకుంటూ నవ్వులు నవ్వుకుంటూ వాళ్ళు ఏం చేస్తే అదంతా కూడా ఆవాహన ఆవాహయామి పూజయామి స్థాపయామి శిరోభవ అవన్నీ చేస్తున్నారు దానివల్ల మనకి నెగిటివ్ ఎనర్జీస్ పెరి పెరిగిపోతున్నాయి ఇందువల్ల ఏడుపులు వచ్చేటటువంటివి పనికి మాలిన సెంటిమెంట్సు ఆడ విలన్స్ ఇలాంటివి ఉన్నవి కూడా మీకు ఇంట్లో ఈ చెయ్యకూడని పనులు అవన్నీ ఆ ఏడుపులు వస్తుంటే అర్జెంటుగా ఛానల్ మార్చేయండి ఏం పర్వాలేదు ఆ చా ఆ సీరియల్ చూడకపోతే వచ్చే నష్టం ఏం లేదు అది కూడా మీకు మీ ఇంటికి మీ కుటుంబానికి మీ సంసారానికి నష్టం సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఎప్పుడు కూడా ఇంత చిన్న గిన్నెలో అన్న ఇంత అన్నం ఉండాలి తెల్లవారులు అని అన్ని అన్నీ ఊడ్చేసి వేళంతా కూడా మేము ఎంత డైటింగ్ చేస్తున్నామండి మేము పొద్దున్న వండుకున్నది కూడా వేడి చేసుకుని శుభ్రం తినేసి గిన్నెలన్నీ ఖాళీ చేసాం లేదు ఆ డైటింగ్ లొద్దు ఇంత అన్నం అన్నా సరే కుక్కకి సరిపడా అన్నం గుప్పడ అన్నం అన్న తీసి పెట్టాలి పితృదేవతలు తిరుగుతారు అర్ధరాత్రి వేళ వాళ్ళు చూస్తారు అబ్బా మన వాడికి అసలు ఏం గుప్పడు అన్నం కూడా లేదు ఏమంటే అనేసి వెళ్ళిపోతారు విరక్తితో వెళ్ళిపోతారు అదేవిధంగా దైవీ సంబంధమైనటువంటి భూతాలు తిరుగుతాయి అదేవిధంగా నిజమైనటువంటి భూతాలు తిరుగుతాయి పైశాచకాలు తిరుగుతాయి అన్నీ కూడా ఏదైతే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ తాండవం చేసి మన కళలు ఉలికిపాట్లు ఆ తర్వాత ఏంటంటే అర్ధరాత్రి వేళ భయపడిపోవడాలు హార్ట్ అటాక్లు వీటి కారణం కూడా ఇదేనమ్మా